సార్ నమస్కారం సార్. నమస్కారం మాస్టర్ గారు. సార్ అన్ని మొత్తం అన్ని సర్వేలు కూడా కూటమి వైపు చూపిస్తున్నాయి. వీళ్ళు కూడా కొంతమంది అంటే ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి చాలా మంది అంబట రాంబాబు కానీ రోజా ఇటువంటి వాళ్ళు ఓడిపోతున్నారు అన్నది, మేమే ఓడిపోతున్నాం మాకు సహకరించలేదు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ప్రతి హీరోలాగా ఉండి ఆయన కూడా పారిపోయి దాక్కుని ఇలా చేస్తున్నారండి. అంటే చూడడానికి వైసీపీ ఓడిపోతున్నట్టుగా అనిపిస్తుంది, అంటే అధికారులు రెండుసార్లు రావడానికి కష్టంగా అనిపిస్తుంది. దీని కారణాలు ఏమై ఉంటుంది అంటారు? ఎన్ని కారణాలు చెప్పంటారు? మ్యాక్సిమం మీరు చెప్పలేని కారణాలు ఉంటాయి, కొన్ని కొన్ని కారణాలు చెప్పండి సార్. కొన్ని కారణాలు, ఒక 5 కారణాలు తీసుకుందాం. ప్రధానంగా మీకు 151 సీట్లు ఇచ్చారు మీరంటే జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజాస్వామ్యంలో 2014 మీరు పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా. కానీ ఆ రోజున ఓటు చీలకుండా అప్పుడు ఏం చేస్తారు, అనుభవం వ్యక్తి రాష్ట్రానికి కావాలని పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేయబట్టి సపోర్ట్ చేయబట్టి అప్పుడు బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలో వచ్చింది. అది మీకు తెలిసింది 2014లో విడిగా పోటీ చేశారు. జగన్ గారు కలిసి వచ్చింది ఒక 35 లక్షల ఓట్ల తేడాతో ఆయన 50% ఓట్ బ్యాంక్ వచ్చేసి అధికారంలోకి వచ్చింది. మనకు తెలిసిందే 151 ఎమ్మెల్యేలు 200 ఎంపీలు అధికారం రావడానికి అనేక వాగ్దానాలు చేసినమాట వాస్తవం. ప్రధానమైనది ఏంటంటే రాజధాని విషయంలో ఆయన వ్యవహరించిన తీరు ప్రజలు చాలా అప్సెట్ గురయ్యారు. ఈ దేశంలో మాస్టర్ గారు రాజధాని అనే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, 3 రాజధానులు ఉన్నారు, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్, లేకపోతే అమరావతి ఎగ్జిక్యూషన్ అసెంబ్లీ సెక్రటరీ ఉన్నారు, చివరికి పరిపాలన విశాఖపట్నం కేంద్రంగా ఉన్నారు, ఫ్యామిలీ కూడా పెడుతున్నా అన్నారు, కొండలను తొలిచేశారు, ప్రకృతి రమణీయతకు మారిపోయిన ఋషి కొండలను కరిగించారు, బిల్డింగ్లు కట్టారు, 400 కోట్లు పెట్టి ఎవరు వెళ్ళా, ఇదొక ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఇది కాదు కదా, ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది నేను ఏ రాష్ట్రంలో ఉన్నాను, ఏ రాజధాని అనేది చూస్తారు. రాజధాని లేకపోతే పూర్తిగా దాని మీద అవగాహనతో, అంటే చంద్రబాబు నాయుడు చేశారు కృష్ణానది ఒడ్డున, ఆయన సమాజ వర్గం బెనిఫిట్ అవుతుంది, వాళ్ళే ఎకరాలు 32,000 ఎకరాలు ఎక్కువ వాళ్ళే బెనిఫిట్ అవుతారు, వాళ్ళు కాకూడదు అనే ఇదితో ఈయన రాజధాని మార్చేశారు. కానీ ఆ ఒక్క సమాజ వర్గంతో పాటు మిగతా అందరూ బలైపోయారు ఇక్కడ. అది ప్రజలు తీసుకోవాలి. చివరి చూడండి, ఒక 5 కోట్లు తప్పితే అక్కడ ఒక రాయి కూడా కదల్లా, పిచ్చి చెట్లు అన్నీ కూడా అమరావతిలో ఉన్నాయి. సరే పక్కన పెట్టండి, నేను మొన్న ఓటు వేయడానికి కూడా వెళ్ళినప్పుడు బారో సెషన్ చూసాను నేను. ఈ అభివృద్ధి ఆయన చేసింది, దీన్ని చేయకూడదు అని విధ్వంసకరమైన ఇదితో ప్రజాభవన్ అక్కడ ఆ రోజు కొలగొట్టారు. ఆ తర్వాత పరిణామం ఆయన చేశాడా, కంప్లీట్ చేశాడా 3 రోజులు పూర్తిగా, అంటే చివరికి ప్రజలకి అది చేయలేకపోయారు. ఈ రెండోది స్పెషల్ స్టేటస్, అతి ముఖ్యమైన వాగ్దానం చేశారు ప్రజలకి. అట్లా చేసి 150 నియోజకవర్గాలు తిరిగారు, 22 మంది ఎంపీలు వేయండి, 25లో 20 మంది ఎంపీలు మీరు వేయండి, ఎవరు సెంటర్లో వచ్చినా ప్రధానమంత్రి ఎవరైనా మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ఒప్పుకున్నాడు, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా, నాది బాధ్యత అన్నాడు. మరి 5 సంవత్సరాల కాలం సార్, 59 నెలలు అద్భుతమైన టైం, తీసుకురాగలిగారా? తీసుకురాలేకపోయారు. అడగకుండానే సెంట్రల్కి మీరు అన్ని బిల్లులకి ఆమోదం ఓటేశారు కదా, ఏ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావం మీకు అవసరం లేదా? స్పెషల్ స్టేటస్ లేకపోతే, ఆ బెనిఫిట్ లేకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి, ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తాయి? ఇది ఆలోచించలేకపోయారు. అది సఫిషియెంట్ మెజారిటీ వచ్చింది, మా అవసరం లేదు కదా అని అంటున్నారు. అది కాదు కదా, అది ఫిక్స్ అయిపోయారు. ఇకపోతే మెగా డిఎస్ఏని 35,000 ఉద్యోగాలు ఇస్తాన్నారు, అది పూర్తి చేయలేకపోయారు. అంటే ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమం అంటే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు అంటే అతి ముఖ్యమైన ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు పూర్తి చేయటం అనేక అవినీతి ఆరోపణ కాళేశ్వరం ఉందని మనం చూసాం, ప్రజలు తిరస్కరించారు. ప్రజలకి దూరం అవటం, పరిపాలనకి ప్రగతి భవనకి పరిమితం అవటం వల్ల 10 ఇయర్స్ చూశారు ప్రజలు, విసిగి వేశారు, చేయలేకపోయాడు, ప్రాజెక్టులు అవినీతం అయిపోయింది, నిధులు దారిమల్లి, నియామకాలు ఒక వర్గానికి బెనిఫిట్ పొందిని అనే ఉద్దేశంతో అయిపోయి సేమ్ అదే యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి. ఎప్పుడైనా ప్రజల దగ్గర అవ్వాలి, ప్రజలకి ఎన్నుకుంటే నువ్వు నాయకుడయ్యావు, ఈజ్ ద కస్టోడియన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తారు సార్, నేను గుంపు మేసిన అంటాడు. అంతే కదా, నేను ఒక మేస్త్రి, మీ అందరికంటే పెద్దని తప్పితే నేనేమి పెద్ద అతిథిని కాదన్నాడు. నిజమే, ఆ యొక్క శృంఖలాలు, దాస్య శృంఖలాలు తగ్గేసినట్టు ప్రగతి భవన్ గేట్లు అన్ని కూడా తీసిస్తాడు, ప్రజల వద్దకి మనం వెళ్ళాలన్నాడు. అట్లా గ్యాప్ ఇక్కడ ఏమవుతుంది,
ఓన్లీ సలహాదారులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళక మంత్రులు ఎమ్మెల్యే తప్పితే ఆయన దగ్గరికి వెళ్ళే ఇది గ్యాప్ వచ్చేసింది. యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వీఆర్ ప్రొవైడర్, నేను ఇచ్చేవాడిని అనే ఇది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. నేను మటన్ నొక్కి అని పథకాలు ఇచ్చానని కాదు, ప్రజలు కోరుకునేది స్వచ్ఛమైన పరిపాలన. నా భూమి మీద నాకు హక్కు ఉందా లేదా, నేను స్వేచ్ఛగా గాలి వాయువు పీల్చుకుంటున్నాను లేదా అనేది చూస్తారు. ఈ యొక్క అనాలోచితమైన నిర్ణయాలు ఒకటి రాజధాని లేకపోవటం, రెండు స్పెషల్ స్టేటస్ తీసుకురాకపోవటం, ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి లేకపోవటం, అతను అవినీతి నుంచి చేశాడు చంద్రబాబు అని ఆరోపించారు మీరు, మరి మీరేం చేస్తారు? దానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు, ఒక మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మారిపోయి మంత్రి ఇంకో మంత్రి వచ్చారు, రాంబాబు వచ్చారు, అది పూర్తిగా అది ప్రధానమైన సమస్య. ఇకపోతే తీర ప్రాంతం గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది సార్ ఈ దేశంలో, సముద్ర తీర ప్రాంతం. మాస్టర్ గారు కోస్టల్ ఏరియా దక్కన్ ప్లాట్లో ఉందా, హైదరాబాద్ సముద్రంలో ఉందా, ఓన్లీ హుస్సేన్ సాగరే సముద్రంగా భావిస్తారు. ఆమె ఐదింటికల వాతావరణం చల్లబెడితే అందరూ నక్కు చేర్చుకునేది హైదరాబాద్. మరి ఆ 3000 ఐటీ కంపెనీలు ఉండి, మరి తీర ప్రాంతం ఎంత ఉండి 974 కిలోమీటర్లు ఉండి ఎందుకు పరిశ్రమలు తయారైపోయారు, ఎందుకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లేవు చెప్పండి. ఇది నిర్లక్ష్యమే కదా, మెగా డిఎస్సి ఇవ్వటం, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవటం, ఉద్యోగులను కూడా మనల్ని పొందలేకపోవటం, వాళ్ళకి రావాల్సిన ఏరియర్స్ ఇవ్వలేదు అన్నారు, సిపిఎస్ రద్దు చేస్తామని చేయకపోవటం, ఎన్ని దగ్గర సమస్య. ఇంకో అతి ముఖ్యమైనది అంటే మహిళలు ఎక్కువగా ఆలోచించేది ఈ యొక్క మద్యపాన నిషేధం, దశల వారి మద్యపాన నిషేధం మీరు అవసరం లేదనుకుంటే అక్కడ మద్యం లేకుండా చేస్తానన్నారు, దాంతోనే ఎలక్షన్కి వెళ్తానని అని ఆ మద్యం మాటను ఏదైతే మనం చూస్తాం, ఎంతమంది చనిపోతున్నారు కల్తీ మద్యం తాగి, చివరికి డ్రగ్స్కి గంజాయికి అడ్డంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది, అది యూత్ తీసుకోలేకపోయారు. ఇకపోతే మీకు స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నప్పుడు ఏ ఒక్కరికో కాదు, ఇక్కడ 242 మందిని సలహాదారులు పెట్టుకున్నాం, పైనుంచి అయ్యి కింద స్థాయి మొత్తం అగ్రవర్ణాలు రెడ్డి సామాజికంగా పెట్టుకున్నాం. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 5 సంవత్సరాలు 242 కోట్లు గౌరవవేతనం ఇచ్చారు, ఇది ఎవరి సొమ్ము, ఎవరి సొమ్ము, ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ము. మరి ఇది కాపు నివేదిక ప్రకారం 2.5 లక్షల కోట్లు అప్పటి నుంచి 10 లక్షల కోట్లు అప్పుడు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు అభివృద్ధిలో అగ్రభాగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అప్పుల్లో వెళ్ళిపోవడం అంటే ఎవరిది, ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకోవాలి, ప్రజలు ఎన్ని పారామీటర్స్ ఉంటాయి సార్, ఎందుకు దూరం అయిపోతున్నారు, కారణాలు చెప్పాను ఇప్పుడు దాకా, ఎన్ని కారణాలే కదా, మేనిఫెస్టో పెట్టినాయి కదా, మేనిఫెస్టో నీ కార్పొరేషన్లు 55 కార్పొరేషన్లు అన్నారు, కార్పొరేషన్లు ఎదురు కూడా లేవు, ఎస్సీ సప్పాను పక్కకు మలించారన్నారు, వాళ్ళలో కూడా వ్యతిరేకత వచ్చింది, మరి ఇన్ని కాపులు దూరం అయిపోయారు. రిజర్వేషన్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 550 కళ్యాణ మండపాలు ప్రకటిస్తే స్టడీ సర్కిల్ పెడితే అన్ని కూడా రద్దు చేసి వ్యక్తిగత దోషాలు కూడా అదొక కారణం. ఇవన్నిటికీ ఒక ఎత్తు అయితే వ్యక్తిగత నేనే అనే ఇదితో మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడే తీరు అవతల వ్యక్తుల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అకార్డింగ్ టు అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం 33 కేసులు ఉన్నాయి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 26 కేసులు ఉన్నాయి. మరి ఒక్క కేసు లేని పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయడానికి రాకూడదా, అంటే ఎప్పుడు మీరే ఉండాలా, వచ్చినప్పుడు ఆయన మీదేమో 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు ప్యాకేజ్ చాలు హిందూ ధర్మశాస్త్రం గురించి మీరు చెప్తారు, మరి మీరు చెప్పే మాట ఏంటి, ఆడపోతే విమర్శించవచ్చా, తప్పు కదండి వ్యక్తిగత చేయటం. మంత్రులు శృతి నుంచి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారి విషయంలో, వాళ్ళ భార్య విషయంలో, ఎన్ని రకాలుగా లోకేష్ విషయంలో ఎన్ని రకాలుగా అవమానించారండి ఆయన అసెంబ్లీ 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు. చూడండి ఈ దేశానికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తిని రిఫర్ చేసిన వ్యక్తి, ఈ దేశానికి దళితుడిని బాలయోగ్యాన్ని స్పీకర్ చేసిన వ్యక్తి, దేశ రాజకీయాలు శాసించిన వ్యక్తిని అసెంబ్లీ నుంచి కంటి నీరుతో పంపించారంటే ఎంత దారుణం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా కొద్దిగా ఇబ్బంది, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ విషయంలో ప్రభుత్వం ఎందుకు మరి చెప్పలేకపోయింది, బృందశ్రీ గారు చెప్పారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్తారు, దాన్ని ఎందుకు ప్రభుత్వం ఎదుర్కోలేకపోయింది, చివరికి రాయి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, లేకపోతే పాస్ పుస్తకం మీద ఆస్తి మీద నిమి ఫోటో అయిందనేది బలంగా తీసుకెళ్ళగలిగారు. అంటే ఇప్పుడు 46 లక్షల మంది హైదరాబాద్ సరౌండింగ్ చెన్నై సరౌండింగ్ నుంచి ఓటు వేయడానికి వచ్చారు, 2.9% ఓటు పెరిగింది ఈ ఎలక్షన్లో, దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పోలైంది. గొప్ప ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కరు ఓటు వినియోగించారు, ఎప్పుడు ఓటైన వ్యక్తి వచ్చి ఓటేశారంటే 46 లక్షలు, ఆ 46 లక్షల ఓటే చాలా కీలకం అవుతుంది, పోయినసారి 32 లక్షలు ఓట్లతో అధికారం కోల్పోయారు, ఇప్పుడు 46 లక్షలు ఓట్లు వచ్చినాయి.
పవన్ కళ్యాణ్ కలిసి వచ్చింది. పోయినసారి 6% ఇప్పుడు 18-22% ఓటు బ్యాంక్ పెరిగింది. ఇప్పుడు 40% టీడీపీకి ఉన్నది, ఈయనకి ఈయనది 18% పెరిగితే ఎంత అండి? 58 అప్పుడు 42 పడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏ విధంగా చూసుకుని సైలెంట్ ఓట్ బ్యాంక్ వాళ్ళకి వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు? ఇన్ని రకాలుగా పనులు వాగ్దానాలు చేసి మేనిఫెస్టో పెట్టి నీ చేయకపోయినా బటన్ నొక్కాను కదా 98% వెళ్ళి నాకు వీళ్ళే ఓటేస్తారు. ఇందులో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆలోచన తప్పలేదు. 5.175 మేము బటన్ నొక్కాం కదా పథకాలు, అది కాదు దీర్ఘకాలమైన ఈ రాష్ట్ర ఉనికి, ఈ రాష్ట్ర రాజధాని, రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు, ఉపాధి లేక వలసలు వెళ్ళిపోతున్నారు సార్. అంటే అలా ఆలోచించారన్నమాట ప్రజలు, ఇవన్నీ కూడా ఆలోచించారు, అన్ని ఆలోచిస్తారు కదండి. ఓటేసేవచ్చు తెలియగలరు, మీరు ఓటేస్తే మీరు ఇచ్చిన డబ్బు తీసుకున్నారు ఈసారి, ఓటుకు 2,000 నుంచి 5,000 ఎంత ఇచ్చినా తీసుకున్నారు, ఓటు ఎవరికి వెళ్ళో వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ రేపు చూద్దాం, వెయిట్ చేద్దాం 4 తారీఖు ఎలక్షన్ ఏం రాబోతుందో. కానీ అన్ని సర్వేలు మాత్రం ఎందుకంటే వీళ్ళు బేలతనం కూడా తెలిసిపోతుందండి. ఇప్పుడు సపోజ్ అంబటి రాంబాబు గారు హైకోర్టులో సాక్షాత్తు మంత్రి మంచి నోరేసుకొని ఎవరినైనా కూడా విమర్శిస్తుంటాడు, ఆయన 6 బూతుల్లో ఎగింది జరిగింది మళ్ళా పోలింగ్ పెట్టమని ఆదేశాలు జారీ చేయమంటే ఎలక్షన్ కమిషన్ పోలీసుల్ని ప్రతివాదులుగా పెడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏమన్నా చిన్న కాదు కదా, వాళ్ళ మీద ఆరోపిస్తే నువ్వేదో చేయలేక అక్కడ ప్రజలు మనల్ని పొందలేక ఓడిపోతున్నావు భయంతో హైకోర్టుకి వెళ్ళావు, హైకోర్టు ఏమైనా నీకు ఎవరుగా ఇస్తుందా అంటే చూద్దాం. ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.